వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం రాష్ట్రంలో కాపులకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, వైసీపీ పార్టీ అవ్వచ్చు, గాలాలు వేస్తున్నట్టు, వలలు వేస్తున్నట్టు కూడా ఈ మధ్యన ఈనాడులో ఒక పత్రికల్లో కథనం వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే ముద్రగాడ అవ్వచ్చు, వంగవీటి రాధ కావచ్చు, వాళ్ళు వైసీపీలోకి వస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళని లాక్కు రావాలని ప్రయత్నిస్తున్నారంటే కూడాను కొన్ని కథనాలు వండివార్చడం జరిగింది. ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు, రచయిత, ఎడిటరు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మనేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మొత్తం మీద కూడాను ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం అంటే భద్రత అవ్వచ్చు, రాజకీయంగా వారు ఏదైతే ఎదుగుదల కావచ్చు, అది వైసీపీలో సాధ్యమని చూపించారు. తిరిగి గతంలో చాలా సీనియర్ పొలిటిషియన్ ముద్రగాడు కానీ, వంగవీటి రంగాత్ అనే వంగరాధ వస్తారని తెలియగానే ఆంధ్రయుక్తి కానీ ఈనాడు కానీ కొన్ని కథనాలు రాస్తున్నారు. అంటే ఇంకా ఇంతవరకు క్లారిటీ రాలేదు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన గౌరవనీయ వ్యక్తి, నాకు కూడా కాస్త పరిచయమే. ఆయన రాజకీయంగా చాలా సీనియర్ నేత, నిజాయితీపరుడిగా పేరున్న వ్యక్తి. సరే, అదే టైంలో ఆయనకి కాస్త ఇది కూడా కోపం కూడా ఎక్కువని, కోపమా లేకపోతే ప్రేమ ఎక్కువని, ఆయన అనుకున్న జరగాలని కోరుకునే వ్యక్తి అని కూడా అంటారు. ఇక అవన్నీ ఏ మనిషికైనా సరే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. ఆయన వారు ఇంతకీ అసలు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ఆయన కుమారుడు గిరి చెప్పాడు. ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే జరుగుతుంది, చేస్తామని ఆయన అంటున్నాడు. సో మొత్తం మీద రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలి గట్టిగానే అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్లున్నారు. అదే టైంలో ఈయన రాధా, వంగవీటి రాధా గారు అన్న ఆయన కూడా మరి ఇంతవరకేమి పార్టీ మారలే, తెలుగుదేశంలో ఉన్నాడు ప్రస్తుతం. ఒకవేళ పార్టీలో దూరం అయ్యాడో ఏమో తెలియదు. మరి ఆయన రాకుండానే ఈ పత్రికల్లో ఇంకేముంది, వాళ్ళని లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆపులకు వలయేస్తున్నారు. అసలు చంద్రబాబు రిజర్వేషన్లు ఇచ్చేస్తే జగన్ ఇంప్లిమెంట్ చేయలేదు, లేదా కాపులకు అన్యాయం చేశాడు జగను, లేదా పవన్ కళ్యాణ్ని పదే పదే అవమానిస్తున్నాడు జగను, ఇట్లాంటి పిచ్చి రాతలన్నీ రాస్తున్నారు. దాని మీద నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసా ఏంది ఇది, నిజంగా రామోజీరావుకి వంగవీటి రంగం గారి మీద కానీ కాపుల మీద అంత సడన్గా ప్రేమ పుట్టుకొచ్చిందా అంటే, అది కపట ప్రేమ నిజమైన ప్రేమ? నిజంగానే ప్రేమ అయితే 1985లోనూ ఆ ప్రాంతంలో 40 ఏళ్ల క్రితం ప్రతిఘటన అని ఒక సినిమా తీశారు. దాంట్లో రామోజీరావు గారు తీసింది. దాంట్లో విలన్ పాత్రధారిని పరోక్షంగా వంగవీటి రంగా అని చాలామంది ఆ రోజుల్లో అనుకున్నారు. చాలామంది సినిమా చూసేటప్పుడు కూడా అలాగే దాదాపు గెటప్ పట్ల ఉందా లేకపోయినా కానీ డైలాగులు కానీ, ఆ మొత్తం నేరేషన్ ఆఫ్ థింగ్స్ కానీ మొత్తం ఆయన ఉద్దేశించే అన్నట్లుగా ఆ రోజుల్లో చేశారు. అంటే అప్పుడేమో వంగవీటి రంగా గారు రామోజీరావు గారి దృష్టిలో విలన్, ఇప్పుడేమో హీరో అయిపోయాడా? ఎట్లా హీరో అయ్యాడు? మరి ఆయన్ని నడి రోడ్డు మీద చంపినప్పుడు ఎట్లా మీకు గుర్తు, మీకు తెలుసా, ఇది ప్రతిఘటన సినిమాలో కూడా విలన్ని గొడ్డలతోటే నరుకుతారు, గొడ్డలతోటే నరుకుతారు. ముందు గొడ్డలు వేస్తున్నట్టు చూపించి తర్వాత సింబాలిక్గా ఏంటంటే ఆ విలన్ యొక్క కట్అవుట్ మీద పదే పదే గొడ్డలతో నరికినట్టుగా చూపించి హచ్చి చంపేసినట్టుగా చూపిస్తారు. సరిగ్గా అలాగే కూడా అభ్యంతరాలు వచ్చినప్పుడు సెన్సర్ కానీ అది నాకు గుర్తులేదు కానీ, బట్ మరి రంగా గారిని చంపింది కూడా గొడ్డళ్ళతోటే కదా ఆ రోజు. సో అంటే అప్పుడు రంగా గారికి ఆయన ఏమైనా మద్దతు ఇచ్చాడా? ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏమన్నా రంగా గారిని హత్యని ఖండిస్తూ ఆయన ఏమైనా ఇచ్చేసాడా? ఆయన ఇంకోటి జరిగింది అప్పట్లో, అప్పుడు రంగా గారి అభిమానులనండి కొంతమంది పరస్పరం ఘర్షణలు జరిగినాయి, కొంతమంది విధ్వంసానికి కూడా పాల్పడ్డారు, కొంతమంది కమ్మాసి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరిగినాయి, రెండు వైపులా జరిగినాయి, వీళ్ళ మీద జరిగినాయి. అప్పుడు రామోజీరావు ఈ కాపులకు సంబంధించి జరిగిన హత్యాకాండ మీద కంటే కూడా ఈ విధ్వంసం జరిగిన మీద నేను వెళ్ళడానికి తప్పు అట్టట్లా, ఆ విధ్వంసాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి ఎక్కువ ఆయన ప్రొజెక్ట్ చేసే తప్పేం కాదు, నేను అటువంటి తప్పు పట్టట్లా, కానీ ఎయిటర్స్ గిల్డ్ని తీసుకొచ్చి మరీ చూపించాడే అవన్నీ. రంగా హత్య గురించి ఎందుకు ఆ రోజు ప్రచారం చేయలేదు, చెప్పలేదు గట్టిగా? ఆస్తుల ధ్వంసం మట్టుకి ఎక్కువగా ఆయన ఎయిటర్ గిల్డ్ని తీసుకొచ్చి, మేమంతా ఉన్నాం కదా, మేము కూడా తిరిగాం కదా, నేను వాటిని అన్నింటినీ ఏటిని తప్పు పట్టట్లా, మీరు గమనించాల్సింది ఏంటంటే, కానీ
ఇప్పుడు ఆయన వైఖరి సడన్ గా కాపులకు అనుకూలంగా నిజంగా మారిందా? కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారం కోసం కాపులను వాడుకోవడానికి కపట ప్రేమ పోషిస్తున్నారా అన్నదానికి ఉదాహరణ. ఇవన్నీ చెప్తున్నాను, అంత చెప్తే నాకేం వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు రిజర్వేషన్ ఇచ్చేశాడా? నీకేం బుద్ధి జ్ఞానం ఉంటే రాయొచ్చు? అసలు ఆయన చేసింది మోసం చేయడానికి ప్రయత్నించాడు. అసలు ఫస్ట్ ఏం చేశాడు, తీర్మానం చేసి కేంద్రాన్ని తీసేశాడు, కేంద్రం వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ఏం జరిగింది, ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళంతా ఆందోళన దిగితే వాళ్ళందరిని అణిచివేయడానికి ప్రయత్నించారు, కంచాలు కొడితే జైల్లో కేసులు పెట్టారు, కుటుంబం వారి కుటుంబాన్ని అంత హింసించారో ఆయనే చెప్పుకున్నాడు, అన్ని బూతులు తిట్టాడో పాపం ముద్రగడ గారే చెప్పుకున్నారు. కాపు సాబ్ పెట్టి తునిలో రైలు మీద దాడి జరిగితే దాడి జరిగింది, దాడి ఎవరు చేశారన్నది వేరే విషయం, నేనేమి దాన్ని సమర్థించను. దాన్ని పూర్తిగా అసలు మంట్లారకముందే వచ్చి నువ్వు ఎవరి మీద చెప్పావు, రాయలసీమ రౌడీలు, కడప రౌడీలు, పులివెందుల రౌడీలని చంద్రబాబు గారు ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఓ పక్క మంటలు వస్తా తగలబడుతుంటే దాన్ని ఆర్పకుండా ఈయన రాజకీయం కోసం ఇట్లా చెప్పాడు. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా? పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? కాపు పెద్దలను అరెస్ట్ చేశారు. మరి ఆ విషయాలన్నీ రాయాలి కదా. మరి రిజర్వేషన్ ఆ తర్వాత చంద్రబాబు గారు ఏం చేశారు? ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% అగ్రవర్ణ పేదలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, దాంట్లోంచి 5% కాపులకు ఇస్తానని చెప్పి ఈయన కూర్చున్నాడు. ఇది దీనికి సంబంధించి ఒక కమిషన్ వేశారు, మంజునాథ్ కమిషన్ అని. ఆ మంజునాథ్ కమిషన్ వారు జిల్లాలన్నీ తిరిగితే అక్కడ కాపులకి బీసీలకి మధ్య ఒక రకమైన స్పర్ధ, వాళ్ళు బీసీలు వ్యతిరేకించడం కోనసీమే కదా, అన్ని జిల్లాల్లో కూడా బీసీలు వ్యతిరేకించడం, ఆ విచారణని కాపులకు వ్యతిరేకంగా వాళ్ళు సాక్ష్యాలు, అంటే వాళ్ళకి అర్హులు కాదు రిజర్వేషన్ కానీ వాళ్ళు, మేము అర్హులు అని వీళ్ళు, ఇట్లా వాదోపవాదాలు జరుగుతున్న టైంలో మంజునాథ్ గారి మీద ఈయన డౌట్ వచ్చింది చంద్రబాబు గారికి. ఏమని ఈయన మనకు అనుకూలంగా ఇచ్చేదట్లేదు నివేదిక అని ఏం చేశాడు, అసలు చైర్మన్తో సంబంధం లేకుండా ఇద్దరు ముగ్గురునో సంబంధించిన కమిషన్ సభ్యుల్ని పట్టుకుని వాళ్ళతో ఒక రిపోర్ట్ రాయించుకుని ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి 5% దీంట్లోంచి ఇస్తున్నానన్నాడు. అది ఎట్లా తెలుద్ది? కేంద్ర ప్రభుత్వం చట్టం కదా, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అసెంబ్లీ మార్చేయగలుగుతుంది. రిజర్వేషన్ 10% అగ్రవర్ణ పేదలకి, అది చల్లదు కదా, అది చల్లకుండా పోతుంది. దాన్ని అంట చల్లని చట్టాన్ని అంట జగన్ అమలు చేయలేదంట. ఈనాడు వాడికి బుద్ధి ఉంటే రాస్తాడు, అట్లా బుద్ధి ఉంటే అట్లాంటి చెప్తాడా టీవీలో కానీ? అది నేను అనేది నువ్వు ధర్మంగా చంద్రబాబు గారు ఓ ప్రయత్నం చేశాడు, అది చట్టవిరుద్ధమైనప్పటికీ అని రాస్తే మనం తప్పు పట్టుకోడు. కానీ ఏం రాస్తాడు, చంద్రబాబు గారు రిజర్వేషన్ ఇస్తుంటే ఈయన అడ్డం పడ్డాడంట, ఈయన ఇంప్లిమెంట్ చేయలేదంట. పచ్చాబద్ధం కదా. పైగా జగన్ గారు ఓపెన్గా ఎక్కడ చెప్పాడు, కాపులకు పెద్ద కేంద్రంగా ఉండే జగ్గంపేటలోనే ఆయన సభ పెట్టి సభలో ఇది నా వల్ల కాని పని, నా వల్ల కాని పని, కేంద్రం చేయాల్సిన పని, కేంద్రం ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి, అయితే నేను కాపులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అని చెప్పాడు. ఆ ప్రకారం చేస్తున్నాడు కదా, మొత్తం కాపు నేస్తం ఇస్తున్నాడు కదా, వివిధ స్కీముల కింద వచ్చే బెనిఫిట్స్ అన్ని కాపు పేదలకు కూడా ఇస్తున్నాడు కదా. సో ఇంత ఆయన చెప్పింది చేశాడు, ఈయనేమో చెప్పి కూడా కాపులకు రిజర్వేషన్ నేను రాగానే తెల్లారే చేస్తాను చంద్రబాబు ఏమో చేయలేదు, అయినా కూడా చంద్రబాబు గారు గొప్పవాడంట, జగన్ ఏమో తప్పు చేశాడంట. ఇట్లాంటివి రాస్తే ఎట్లా ఉంటుందండి? అదే కాదు, పోని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా మాటలు మార్చారు. ఆయన ముద్రగడ గారికి ఈయన పరామర్శకు చిరంజీవి గారు వెళ్తే కనీసం ఈయన సంఘీభావన చెప్పాడా? అప్పుడేమన్నాడు, అది కాపుల రిజర్వేషన్ ఏంటని ప్రశ్నించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అసలు కులాలు ఏంటని అడిగింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత మాట మార్చి కనీసం కాపులన్నా నాకు అనుకూలంగా ఉండరా అని అన్నదెవరు? నన్ను సంపేస్తున్నది కూడా ఆయన అన్నాయి కదా. అటువంటిప్పుడు ఈనాడు వారు కానీ జ్యోతి వారు కానీ ఏం రాయాలి? పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడు ఒక మాట మీద ఉండవయా, ఈ ఏంటి ఇన్ని మాటలను రాయాలి కానీ? పవన్ కళ్యాణ్ని తిట్టారంట. ఎవరు తిట్టారు? పవన్ కళ్యాణ్ని ఇది అనరాని మాటలు అన్నారంట. ఆయన 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారని రాశారు. మరి నువ్వు తెల్లారి లెగిస్తే వైఎస్ జగన్ గారి కుటుంబంలోని ఆడవాళ్ళ మీద ఎన్నిసార్లు రాస్తే నువ్వు ఎన్నడన్నా నోరెత్తావా? తప్పు ఇదని ఖండించావా? తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడారా లేదా? ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించాడు కదా, తల్లికి చెల్లికి ఇది చేశాడు, వాళ్ళకి ఇది చేశాడని చంద్రబాబు అన్నాడు, ఈయన అన్నాడు కదా. మరి అప్పుడేమీ తప్పు కాదంట. ఆయన 3 పెళ్ళి చేసుకుంది అబద్ధం అప్పుని, అది అబద్ధమైంది చెప్పమని ఆయన ఖండించమనండి. అదేమో ఆయన దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిగత విషయం. సో ఎవరు మాట్లాడొద్దంటే అదొక పద్ధతి, కానీ
ఈనాడు వారికి ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అనకూడదంట. మిగతా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళము జగన్ గారి కుటుంబం గురించి ఏమైనా అనొచ్చంట. ఇట్లా రాస్తే మాబట్టి వాళ్ళని చేదరేస్తుంది. ఏంది ఇది? పోనీ రెండు రాస్తే అదో పద్ధతి, వీళ్ళు ఇట్లా అనకూడదు వాళ్ళు అట్లా అనకూడదు అంటే అదో పద్ధతి. అదేమి లేకుండా అడ్డగోలుగా రాస్తున్నారు. ఈ ఇట్లా కాపులకి మరొకసారి మోసం చేయడం కోసం రామోజీరావు గారు ఒక కుట్ర ఈ కుట్ర చేస్తున్నాడు. ఎట్లా కొట్లా ఈసారి పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపుల ఓట్లు లాగాలని. అసలు నాకున్న సమాచారం అయితే కాపుల ఓట్లు ఎప్పుడైతే లోకేష్ గారు ఈ ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడన్నట్లుగా, ఆయన సమర్థుడు కాదన్నట్లుగా, ఆయన అనుభవజ్ఞుడు కాదన్నట్లుగా, అంటే చంద్రబాబు గారికి ఇవన్నీ ఉన్నాయంటే ఆయనకి లేవని చెప్పడమే కదా, పైగా అది పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లుగా ఎప్పుడైతే చెప్పాడో ఆ తర్వాత అంతకంటే ఘోరం ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అది మా పాలిట్ బ్యూరో ఈయనకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వడానికి వాళ్ళ పాలిట్ బ్యూరో డిసైడ్ చేస్తారంట. అనేసరికి ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. దాన్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు టీడీపీ గర్భపత్రాలు అంత నీచంగా రాయలేరు వీళ్ళు. నేను ఇన్నేళ్ళుగా చూస్తున్నాను కదా, 45 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, ఈనాడు అప్పుడు ఇంత నీచంగా రాయిందని రాసిందని నేను ఎప్పుడు చెప్పట్లేదు కదా, కానీ ఇప్పుడు రాస్తుందని మాత్రం నేను చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది. సో రామోజీరావుకి ఈ వృద్ధాప్యంలో మంచి ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటాం, కానీ ఇంత అప్రతిష్ట పాలైపోతాడని నేను ఊహించలా. సో ఆ క్రమంలో కాపు సామాజిక వర్గాన్ని ఒకవేళ పవన్ కళ్యాణ్కి చెప్పిన మాటలు వినేదట్టుగా లేదు కాపులు కూడా ఇది ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము అనుకుంటే ఆయన వెళ్ళి చంద్రబాబును మోస్తున్నాడు ఏంటని అనుకుని ఎక్కడ కాపులు దూరం అవుతారని ఈనాడు వాళ్ళు వీళ్ళంతా జ్యోతి వాళ్ళు కంగారు ఊడిపోయి ఇట్లాంటి చెత్తా చెదారం అంతా రాస్తున్నారు. కాబట్టి దానివల్ల ఏమి అవ్వదు. పెద్ద కాపుల ఓట్లు కాపులు కూడా ఈ రోజున జగన్ గారికే అనుకూలంగా సానుకూలంగా ఉన్నారనేది అర్థం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గ అభివృద్ధి అవ్వచ్చు లేదా గతంలో జరిగిన సంఘటనలు ఏదైనా సరే దానికి కారణమైన వారందరూ కూడా ఈరోజు కాపులకి ఏదైతే తమ సన్నిహితులు అన్నట్టుగా రాస్తున్న రాతల పట్ల కూడాను ప్రజల్లో అందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాపు నేతలు కానీ కాపు సామాజిక వర్గాన్ని ఎక్కువ శాతం వైసీపీ పార్టీ వైపే ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొమ్మనేని విడుదల శ్రీకృష్ణ కలిసి ఐటీ బోస్ సొంతులని విజయవాడ.